హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఓ ప్రణవి ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ టిష్యూ శారీస్ అండి ఉప్పాడ త్రిపుర సిల్క్ శారీస్ కూడా చూపించబోతున్నాము ముందుగా మనమైతే వచ్చామండి భద్రవతి హ్యాండ్లూమ్స్ తాటిపత్రి ఇది వాళ్ళ ఓన్ షాప్ అండి చాలా వీడియోస్ కూడా చేశాము ఈ షాప్ దగ్గర నుండి చాలా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది ఒరిజినల్ ఉప్పాడ పట్టు కుప్పడం చందేరి ఫ్యాన్సీ టిష్యూ శారీస్ కూడా ఉంటాయి సో సింగిల్ శారీ అయినా సరే ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ అయితే చేస్తారండి లేదు కొంచెం బల్క్లో తీసుకుంటాం వెడ్డింగ్ సీజన్ కదా అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా షాప్కి కూడా విజిట్ చేయొచ్చు సో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఇస్తున్నారండి సో డౌట్ లేకుండా మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ముందుగా పే చేయాలి శారీ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత మీరు శారీ అమౌంట్ అయితే పే చేయొచ్చండి సో కలెక్షన్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అండి వచ్చేసరికి చెందేరి స్టైల్ సాఫ్ట్ మెటీరియల్లో ఉన్న శారీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఈ శారీస్ కూడా మీకు పడ ఫ్యాన్సీ స్టైల్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా సాఫ్ట్ మెటీరియల్ అనమాట ఆల్ ఓవర్ అంతా కూడా మీనాకారి స్టైల్ లీఫీ డిజైన్ తీసుకున్నారు బార్డర్స్ కూడా కడ్డీ స్టైల్ బార్డర్స్ అండి పళ్ళు కూడా ఈ విధంగా ఉంటుంది సో బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ కలర్ వస్తుందండి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఎవరైనా ఆఫీస్ వేర్ పర్పస్కి కూడా ఏమైనా అకేషనల్ వైజ్ ప్రిఫర్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ శారీస్ని మీరు ట్రై చేయండి ఇందులో కూడా కలర్ చాయిస్ ఉంది నెక్స్ట్ మీరు చూస్తున్నారండి ఈ శారీస్ వచ్చేసరికి కాటన్ సిల్క్ మెటీరియల్ అయితే వస్తుందండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట శారీ అంతా కూడా ప్లేన్ ఉంటుందండి వివింగ్ ప్యాటర్న్లో మ్యాంగో స్టైల్లో కింద వైపున బార్డర్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే తీసుకున్నారు ఇందులో కూడా కలర్ చాయిస్ ఉందండి ఇదైతే ప్రెజెంట్ మనకి లాస్ట్ ఇయర్ అండి చాలా ట్రెండింగ్లో అయితే ఉంది మీకు వీడియో క్యాట్లాగ్స్ అన్నీ కూడా శారీస్వి నేను ఎండింగ్లో అయితే యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి మీ అందరికి ఒక ఐడియా అయితే వస్తుంది సో జ్యువెలరీని కానీ బ్లౌజ్ని కానీ హైలైట్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్కి కూడా బాగుంటాయి ఇది వచ్చేసరికి గోల్డెన్ టిష్యూ సారీ అండి ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ అయితే వస్తుంది విత్ కంచి గ్యాప్ స్టైల్ బార్డర్స్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారండి కుచ్చులు పాడుతారు మాత్రం హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇవి కూడా పార్టీ వేర్కి కానీ ప్యారెంటాలికి కానీ వెడ్డింగ్ సీజన్ స్పెషల్ శారీస్ కింద యూస్ చేయొచ్చు ఇందులో మీకు సిల్వర్ కాంబినేషన్ కూడా ఉంది సో మీ దగ్గర ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నా సరే పేర్ అప్ చేసుకోవచ్చండి లేదు సెల్ఫ్ కలర్లో ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ శారీని అలా ట్రై చేయొచ్చు నెక్స్ట్ మీరు చూస్తున్నారండి బెనరసి టిష్యూ శారీస్ అండి ఎల్లోకి ఈ విధంగా గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇవి మార్కెట్లో కూడా చాలా డిమాండింగ్లు అయితే ఉన్నాయండి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవి లాంగ్ ఫ్రాక్స్కి కూడా బాగుంటాయండి టిష్యూ మెటీరియల్ అయితే వస్తుంది బట్ సాఫ్ట్ టిష్యూ ఫాలింగ్ స్టైల్ అండి బార్డర్స్ కూడా కంచి స్టైల్ బిగ్ బార్డర్స్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్ బుటా ఉంటుంది ఇందులో కూడా కలర్ చాయిస్ ఉంది నెక్స్ట్ మీరు చూస్తున్నారు హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి ఇది మీకు ప్రింటెడ్ డిజైన్ అయితే వస్తుంది విత్ సిల్వర్ టిష్యూ బార్డర్స్ ఇది వచ్చేసరికి పళ్ళు పాట అండి మీకు అండ్ ఈ శారీకి బ్లౌజ్ అయితే సిల్వర్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది మీరు సిల్వర్ టిష్యూ బ్లౌజ్ని యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే సెల్ఫ్ కలర్లో కూడా బ్లౌజ్ని యూజ్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటాయి గిఫ్టింగ్ పర్పస్కి కూడా యూజ్ చేస్తున్నారు ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ చిన్న బుట్ట డబల్ డిజైన్ వస్తుంది గోల్డెన్ సిల్వర్ ప్రింట్ వస్తుందండి మ్యాంగో స్టైల్ విత్ నక్షత్ర బుట్ట శారీకి రెండు వేపులో కూడా స్మాల్ సైజ్ సిల్వర్ టిష్యూ బార్డర్స్ తీసుకున్నారండి ఈ శారీకి కూడా మీకు సిల్వర్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు రానున్న సమ్మర్ సీజన్లో కూడా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడానికి మిడిల్ ఏజ్ వాళ్ళు పెద్దవాళ్ళ వరకు కాటన్ శారీస్ చూస్తున్నారు అనుకుంటే ఈ హ్యాండ్లూమ్ స్టైల్ అయితే ట్రై చేయొచ్చండి చాలా బాగుంటాయి చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది మంచి డీసెంట్ లుక్ అయితే వస్తుంది నెక్స్ట్ మీరు చూస్తున్నారండి ఉప్పాడ త్రిపుర సిల్క్ శారీస్లోనే ప్రింటెడ్ స్టైల్ అండి ఇది కూడా అని త్రిపురా సిల్క్ మెటీరియల్ అనేది లైట్ పాలిస్టర్ మిక్స్ వస్తుందండి బట్ చాలా ఫంక్షన్స్ లో లో బడ్జెట్లో ఈ శారీస్ ప్రిఫర్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి పళ్ళు అండి మీకు ప్రింటెడ్ స్టైలే వస్తుందండి రెండు వైపులా కూడా గోల్డెన్ టిష్యూ బార్డర్స్ విత్ టెంపుల్ డిజైన్ అయితే ఇచ్చారు ఇందులో కూడా కలర్ చాయిస్ ఉంది సో నెక్స్ట్ మీరు చూస్తున్నారండి ఇప్పుడ గోల్డెన్ టిష్యూ శారీస్లో జామ్ దాని బొటా శారీ అంటారండి సో శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ప్యూర్ పట్టు సారీకి జామ్ దాని బుట్ట ఎలా అయితే రెడీ చేశారో అలానే థ్రెడ్ వివింగ్తో ఇచ్చారండి సో మీకు పింక్ కానీ ఆరెంజ్ కానీ బ్లూ కానీ గ్రే కలర్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి మల్టీ కలర్ కాంబినేషన్ అండ్ ఈ సారీకి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు మీ దగ్గర ఈ కలర్స్లో ఇంకా ఏ బ్లౌజ్ ఉన్నా సరే మ్యాచ్ చేసుకోవచ్చు కంచి బార్డర్ సింగిల్ కలర్ అండి సో నెక్స్ట్ మీరు చూస్తున్నారు ఈ శారీస్ వచ్చేసరికి బెనరస్ సిల్వర్ టిష్యూ శారీస్ అండి గ్రీన్ మోడల్ పెళ్ళికూతురికి కూతురికి గిఫ్టింగ్ పర్పస్కి కానీ ఫంక్షన్స్కి మీరు ఏదన్నా అచ్చం పట్టు చీరలా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ సారీని అయితే ట్రై చేయొచ్చు ఇవి కూడా మీకు షార్ట్ బార్డర్స్ ఇచ్చారండి మ్యాన్గో ప్యాటర్న్లో స్మాల్ సైజ్ సిల్వర్ బార్డర్స్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా సిల్వర్ వివింగ్ బుట్టా బిగ్ బుట్టా వస్తుంది అండ్ ఈ సారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే సెల్ఫ్ కలర్ తీసుకున్నారు మీరు కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్లో కూడా పేర్ అప్ చేసుకోవచ్చు ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఈ శారీస్ వచ్చేసరికి కాంజీవరం టిష్యూ శారీస్ అండి డాలర్ బుటా స్టైల్ అయితే వచ్చింది ఇది చూడ్డానికి పట్టు ఫీల్ ఉంటుంది అలానే ఫ్యాన్సీగా కూడా కనిపిస్తారు చాలా ట్రెండీగా కూడా కనిపిస్తారు సో టీనేజ్ వాళ్ళకి కూడా బాగుంటాయి మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అనమాట బార్డర్స్ కూడా మీకు ప్లెయిన్ బార్డరే ఒక ఫిఫ్టీన్ ఇంచ్ బార్డర్ తీసుకున్నారండి సో దట్ ఎవరైనా లెహంగా ఓని కింద కూడా ఈ శారీనైతే యూస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ అంతా కూడా గోల్డెన్ సిల్వర్ వీవింగ్ బుట్ట కాంట్రాస్ట్ పల్లెవన్ బ్లౌజ్ సో నెక్స్ట్ మీరు చూస్తున్నారు ఉప్పాడ ఫ్యాన్సీ టిష్యూ శారీస్లో క్రీపర్ స్టైల్ ప్యాటర్న్ అండి ఈ శారీకి మెయిన్ హైలైట్ అయితే మాత్రం బార్డర్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది బార్డర్ అయితే మాత్రం గ్యాప్ స్టైల్ ప్యాటర్న్ ఇచ్చారు చాలా సాఫ్ట్గా ఉంటుందండి పర్సనల్లీ నేను కూడా ఈ అయితే చెక్ చేశాను సాఫ్ట్ మెటీరియల్ విత్ సిల్వర్ థ్రెడ్ వివింగ్ డిజైన్ వస్తుంది ఫోటోషూట్స్కి కూడా ప్రిఫర్ చేయొచ్చు ఫంక్షన్స్కి కూడా చాలా బాగుంటాయి సో ఇదైతే మీకు కలర్ ఆప్షన్స్ ఉండవండి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ మాత్రమే ఇవి కూడా మల్టీపర్పస్కి అయితే యూస్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ అయితే మీకు ఈ విధంగా కొంచెం బిస్కెట్ కలర్ కాంబినేషన్లో ఇలాగా మీకు లీఫీ ప్యాటర్న్లు అయితే ఇచ్చారు ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి బెనారసీ టిష్యూ స్టైల్ శారీస్లోనే మీకు సాఫ్ట్ మెటీరియల్ అండి మీకు రెండు వైపులో కూడా చాలా చిన్న బార్డర్స్ అండి టూ ఇంచ్ కన్నా తక్కువే ఉంటుంది బార్డర్ సైజ్ అయితే మాత్రం అది కూడా ప్లెయిన్ బార్డర్ కాపర్ ఫినిషింగ్ ప్యాటర్న్ ఇచ్చారండి ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగానే ఒక లీఫీ డిజైన్ అనేది చాలా బాగా హైలైట్ చేశారు సో ఎప్పుడు చూసే డిజైన్ కాదండి లీఫీ డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చారు చాలా రేర్ కాంబినేషన్లో కూడా హైలైట్ చేశారండి ఇందులో కూడా కలర్ చాయిస్ ఉంది కాంట్రాస్ట్ కలర్ పల్వన్ వన్ బ్లౌజ్ ఇవి కూడా అచ్చం పట్టు ఫీల్ అయితే వస్తుంది లో బడ్జెట్లోనే గ్రాండ్ లుక్ ఉండే శారీస్ అండి పెట్టుబడి కింద కూడా ప్రిఫర్ చేయొచ్చు నెక్స్ట్ మీరు చూస్తున్నారండి ఉప్పాడ సిల్వర్ టిష్యూ శారీస్ అండి ఇవి మల్టీ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ వివింగ్ ప్యాటర్న్ అయితే వస్తుంది బార్డర్స్ కూడా కంచి స్టైల్ మీకు ఈ విధంగా ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ ఉంటుందండి ఇందులో కూడా మీకు కలర్ చాయిస్ అయితే ఉండవు ఇది సింగిల్ కలర్ అండి సిల్వర్ టిష్యూ కాంబినేషన్లోనే ఉంటుంది సో ఈ శారీకి అయితే పళ్ళు అండ్ బ్లౌజ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు మీరు కావాలి అనుకుంటే ఎల్లో కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ ఈ విధంగా గ్రీన్ కలర్ కాంబినేషన్లో కూడా బ్లౌజ్ అయితే పేర్ అప్ చేసుకోవచ్చు ఎందుకంటే కాంబినేషన్స్ అనేవి అన్ని షేడ్స్ ఉన్నాయి ఇవి కూడా అండ్ డాటర్ ఫ్రాక్స్ కింద కానీ లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ కి కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి చాలా డిమాండింగ్లో ఉన్న శారీ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పాట అండి పెద్దవాళ్ళు అయితే ఈ శారీ బ్లౌజ్ తోట అలా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కొన్ని వేర్ లుక్స్ చూపిస్తున్నానండి నేను ఏవైతే శారీస్ చూపించానో వీడియోస్లోని ఆ శారీ కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీ అందరికీ తెలియడం కోసం నేను ఒక కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఏవైనా సరే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఉందండి సింగిల్ శారీ కూడా హోమ్ డెలివరీ అయితే చేస్తారు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ముందుగా పే చేయాలి శారీ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత శారీ అమౌంట్ అయితే పే చేయచ్చు సో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఇంకా కొన్ని క్యాటలాగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను